తర్వాత ప్రశ్న, అన్నయ్య క్రీస్తు వారి పేరున వందనాలు, నాకు మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది. అబ్బాయి వాళ్ళు ప్రేయర్ఫుల్ అని మా వాళ్ళు నాకు మ్యారేజ్ చేశారు, కానీ అబ్బాయి తాగుబోతు. ఫ్యామిలీ అంటే కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని ఎందుకు ఇలా వదిలేశారు అని మా వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక్కడే అని గారాభం చేశాం, పెళ్లి చేస్తే మారుతాడు అనుకున్నా అని అన్నారు. నేను అతని తాగుబోతుతనాన్ని తట్టుకోలేకపోతున్నాను. మా వాళ్ళు విడాకులు ఇప్పిస్తాము అంటున్నారు అనయ్య. అతనికి నేనంటే ప్రేముంది, కానీ తాగి నన్ను తిట్టటం, కొట్టటం, పని డబ్బులు కనీసం ఇంటికి అవసరాలకులు ఇవ్వకుండా ఖర్చు పెడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 24:29, తీతు 1:21-7 ప్రకారంగా దేవుని ఇంటిలో ఇలాంటి వాళ్ళు పనికి రారు. కాబట్టి నేనేం చేయాలి? నేను యూట్యూబ్లో బీఓఓ మెసేజెస్ ఉంటాను, నేను సంఘ సహవాసంలో లేను, నాకు వాక్యానుసారంగా మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నయ్య. నా భర్తతో విడాకులని మా వాళ్ళు నిర్ణయించారు. తరువాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. విడాకులని వచ్చిన ప్రెగ్నెన్సీని పోగొట్టుకున్నా. ఈ విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు అన్న. నేను పరిశుద్ధులని చంపిన పాపిని అయ్యాను. నా మ్యారేజ్ లైఫ్కి సంబంధించి నేను ఏం చేయాలి? ఏమండి పాపం సోదరి పేరు చెప్పద్దు అందముందు, కానీ అడిగారు పాపం పేరు చెప్తున్నారు. ఓకే తల్లి, ఏది ఏమైనా తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని చంపుకోవటం అనేది చాలా పాపం, తప్పు చేసావమ్మా. విడాకులు తీసుకోవాలనుకోవటం మరింకా పెద్ద తప్పు. భర్త తాగుబోతు అని నువ్వు అనుకుంటున్నావు, కావచ్చు వ్యసనం. ఈరోజు అన్నీ వ్యసనాలు మనుషులకు ఉన్నాయి, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే ఆ బాధ్యత, ఆ భారం ఇంటి ఇల్లాలు పైన పెట్టాడు దేవుడు. ఎలా అంటారా? ముందు నువ్వేదో 2 రెఫరెన్సులు రాశావు కదా, రెఫరెన్సులు చదివి నేను చెప్పిన మాట చదువుతాను తల్లి. మత్తయి సువార్త 24:49 ఏముందో ముందు చదువుతాం. మత్తయి సువార్త 24:49, తన తోడిదాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు ఉన్నాడు. అంటే మొత్తానికి ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు. ఓకే, తర్వాత తీతు 1:7 ఏమంటున్నాడు అక్కడ? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలే నిందారహితుడుగా ఉండాలి, అతడు స్వేచ్ఛానుపరుడు, ముక్కోపియు, మద్యపాని, కొట్టువాడును. అంటే మొత్తానికి ఈ రెండిట్లో కూడా తాగుబోతు కాకూడదని బైబిల్లో ఉంది. నా భర్త ఏమో తాగుబోతు అయిపోయాడు. ఇది నిజానికమ్మా, మీరు వివాహం చేసుకునేటప్పుడే అబ్బాయి ఎలాంటి వాడు అనేది యోగక్షేమాలను మీరు ఆలోచించక ఒక రాంగ్ స్టెప్ మీరు వేశారు. అది ప్రారంభంలో నీ తల్లిదండ్రులు చేసిన తప్పో, లేదంటే పెళ్లి పెద్దలు చేసిన తప్పో. ఏమండి ఈ పెళ్లి సందడితోనే ఇద్దరు సంబంధాలకు ముడిపెట్టేయాలని తొందరతో చాలామంది పేరయ్యలు తిరుగుతుంటారు. కనుక తొందరపడి పేరయ్యలకు మీ పేర్లు ఇవ్వకండి, మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. ఏదో వాళ్ళకు వచ్చే కకృతి లాభం కోసం అబ్బాయి మంచివాడని చెప్పి, అబ్బాయి అమ్మాయి చాలా ఉత్తమురాలు గుణవంతురాలని చెప్పి దౌర్భాగ్యులను, తర్వాత అవివేకులను, పనికిరాని వారిని, భక్తిహీనులను, ఇలాంటి వాళ్ళని సంబంధాలు కలుపుకుంటున్నారు. జాగ్రత్త. ఒకసారి వివాహ వ్యవస్థలో మీరు ఒక్కటైన తర్వాత విడకూడదు అన్న బైబిల్ నియమం మీ అందరికీ తెలుసు, చాలాసార్లు మీరు విన్నారు. కనుక సమస్య ఏదైనప్పటికీ తాగుబోతు నీ భర్త. మీరు తెలుసుకోకుండా మీరు ఏం చేశారు? కట్నాలు కాశపడో, లేదంటే కులాలకు ఇష్టపడో, లేదంటే ఒకరినొకరు ఇష్టపడో. ఏమండి ముందేమంటారు? పర్లేదండి, మీరు తాగినా నాకు ఇష్టమేనండి, మీరు స్మోక్ చేసినా నాకు ఇష్టమేనండి. కొందరు వ్యసనాలను ఇష్టపూర్వకంగా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరు లోపాలను మంచిగా స్వీకరించగలిగే పరిస్థితి నీకు ఉన్నప్పుడు రేపొద్దున నీ జీవితం కోసం ఎవరిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. నా బ్రతుకెందుకు ఇలాగైంది అని తర్వాత పెద్దలు అంటారు చూసారు, సామెత ఏమండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంట. దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? కాబట్టి
మొదటే మీరు అడుగు వేసినప్పుడే వాడు ఎలాంటి వాడు ఆమె ఎలాంటిది అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలి. లేదంటే ఆగండరా, ఎందుకు పెళ్లి తొందరా? సరే, పొని వివాహం జరిగిపోయింది సోదరిమణి విషయంలో. వాళ్ళు ఏదో వివాహం జరిగిపించేశారు, తాగుబోతు అయిపోయాడు, విడిచిపెట్టేయాలి, విడాకులు ఇప్పించేస్తాం. ఏ కట్టుకున్నంత వరకు తొందర, ఆ తర్వాత విడిపోవాలన్న తొందర. దానికి బైబిల్ అంగీకరించదు కదా, ఆమోదించదు కదా. మరి ఎలా ఇనితో నేను ఎలా వేగాలి? ఆల్రెడీ ఒక పొరపాటు చేసేసింది, విడాకులు ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో పాపం పండింటి బిడ్డను చంపేసుకుంది. నరహంతకులు అయిపోయారు. ఏమండి, భ్రూణ హత్య చేశారు. దీనికి పరిష్కారం బైబిల్ చెప్పింది. ఏంటి ఆ పరిష్కారం? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడు తల్లి. కొరింథీయులు రాస్తున్న మొదటి పత్రిక ఏమండి 7వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. పౌలు అంటున్నాడు, నా వలే నేను ఇప్పుడు ఏకాకిగా ఉన్నాను, నా వలే ఉండటం మేలని పెండ్లి కాని వారితోనూ భర్త చచ్చిపోయిన విధవరాలతోనూ చెప్తున్నాను. అమ్మా పెళ్ళిళ్ళు వద్దు తల్లో, ఈ పెళ్ళిళ్ళు వద్దమ్మా, నువ్వు విధవరాలుగానే ఉండు తల్లి, మంచిది, కానీ పెళ్ళి మాత్రం జోలికి వెళ్ళకు. ఆయనను మనసు నిలుపులేని ఏళ్ల పెళ్లి చేసుకోవచ్చు. ఒకళ్ళు నువ్వు నిజంగా కోరికలు ఉన్నాయా, పెళ్లి చేసుకో, తప్పు లేదు అనేని. ఇంకేమంటున్నాడు, కామతప్తులొకటి కంట్లే పెళ్లి చేసుకున్నట్టు మంచిది తల్లి, నువ్వు పెళ్లి చేసుకో, కోరికలు చంపుకొని ఉండడం ఎందుకు, పెళ్లి చేసుకో. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య. అమ్మా ఒకసారి తాలిపడిన తరువాత వాడు వ్యభిచారనో తాగుబోతనో తీవ్రవాదనో ఏ వాదైనా సరే, దేవుడు అంటున్నాడు పెండ్లి అయిన వాడు, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదమ్మా. ఎడబాస్తే ఒకవేళ మళ్ళీ ఇంకో సంబంధం చూసేస్తున్నారా నీకు, తప్పు. విడిచిపెట్టడం మొదటి తప్పు, రెండో సంబంధానికి రెడీ అవ్వడం మరొక తప్పు. ఏమండి ఇవన్నీ చెప్తున్నాడు. చెప్పి కిందనేమన్నాడు చూడండి, 13వ వచనం మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల పరిచయింపకూడదు, వదిలేయకూడదు. ఇష్టం లేదంటే వదిలేస్తారా? ఏమంటే అర్థమైందో లేదా మాట? ఏ స్త్రీకారుని అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల నేను ఇది కాపురం చేస్తాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా భార్యవే అంటే విడిచిపెడతావా? వద్దు. ఆమె అతనిని పరిచయింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఏమండి ఏమంటున్నాడు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. భార్యను బట్టి పవిత్రపరచబడాలి అంటున్నాడండి. మరి పవిత్రపరచబడుతున్నారా? అవిశ్వాసి అయిన భర్త కూడా భార్య పవిత్రురాలు అయితే పవిత్రపరచబడతాడు. మీకు అర్థమైందో లేదు, మళ్ళా చదువు ఆ మాట, మళ్ళా చదవండి ఆ మాట. అవిశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అంటే ఏంటి, తాగుబోతు తిరుగుబోతు దేవుడు అంటే నమ్మలేనివాడు, క్రైస్తవుడే కావచ్చు కానీ వాక్యం మీద నమ్మకం లేదు. ఏమండి, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయినవాడు. ఏమంటున్నాడు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. పరిశుద్ధపరచబడాలా భార్య బట్టి? భార్యను బట్టి పరిశుద్ధపరచబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి, మీ పవిత్రమైన ప్రవర్తన చేత వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా నీ భర్తను నువ్వు మార్చుకోవాలి. తప్పదు, మరొక ఆప్షన్ లేదు. మన గర్భాన పుట్టాడు పిల్లడు, వాడు అవిటివాడు అనుకోండి, వదిలేస్తామా చెప్పండి? మన గర్భాన పుట్టిన పిల్లలు అవిటివాడుగా ఒకవేళ మనకు జన్మిస్తే వాళ్ళ రోడ్డుని పారేయగలమా మనం? లేదండి. ఎందరో తల్లిదండ్రులు వారి భారాన్ని ఇప్పటికీ మోస్తూ ఇబ్బంది పడుతున్న ఎన్నో జంటలు ఉన్నాయండి ప్రపంచంలో. కారణం, మన బిడ్డ కదా, మనం కన్నాం కదా,
మన రక్తమాంసాలు పంచుకున్నాడు కదా. ఏమండి మరి అలాంటప్పుడు ఒక బిడ్డ విషయంలోనే మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ సొంత బిడ్డ విషయంలో ఏకదేహం మీ బిడ్డ వేరు మీరు వేరు అవునా మీ బిడ్డ వేరు మీరు వేరు కానీ ఇక్కడ భార్యాభర్తలంటే వేరు వేరు కారు ఏకదేహం ఏకదేహం అన్నాడా మీరిక మీదట ఇద్దరు కాక ఒక్కరే మరి ఒక్కరైతే ఎలాగా విడిపోతున్నారు ఒక బాడీ ఎలాగని విడిపోద్దాం మీరు చెప్పండి ఒక బాడీలోంచి ఒక సగం బాడీ బయటకు పోగలదా ఏది మీరు సగానికి కొయ్యండి చూద్దాం చెరి సగం చేయండి భార్యాభర్తలు చెరి సగం కదా ఏది విడదీయండి చూద్దాం తీయకూడదే విడదీయకూడదే ఎవరైనా విడదీయకూడదే కనుక పేతురు అంటున్న మాట ఒక్కసారి చూడండి అపొస్తలులైన పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి అమ్మా మీరు తల్లి మీరు మీరు వాక్యం తెలుసు కదా చదువుకున్నారు కదా మీలాంటి వారితో చెప్తున్నాడు ఏమని ఎటువారి స్త్రీలార మొదటి పేతురు 3వ అధ్యాయం 1-2 వచనాలు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన మీరు లోబడి ఉండటం వలన ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి పవిత్ర ప్రవర్తన చూచి అంటే ప్రవర్తన కూడా ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రత కోసం చెప్పాను కదా స్త్రీ తన పవిత్రతను ఎలా కాపాడుకోవాలి నీ భర్త చెడ్డగా నువ్వు ఊరి మీద పోతావా నీ భర్త దుర్మార్గుడు కాబట్టి నువ్వు చెడ్డగా వెళతావా కాదు అమ్మా కాదు చాలామంది భార్యలు నిలదీస్తుంటారు ఏమని మీరు తప్పు చేయగలేదే నేను తప్పు చేయలేనా చెయ్యగలవు చెయ్యలేవని ఎవరన్నారు తల్లి నువ్వు చెయ్యగలవురా కానీ అది స్త్రీధర్మం కాదు కదా స్త్రీకి ప్రాముఖ్యత ఉంది కదా పురుషుడు వాడు బుద్ధిహీనుడు మురగోలాంటి వాడు పశువు లాంటి వాడు వాడికి పవిత్రత మూలం తెలియని వాడు కానీ స్త్రీ పవిత్రతకు మూలం తెలిసినదే దేవుడు చేశాడే నీ ప్రవర్తనలో పవిత్రత నీ దేహంలోని పవిత్రత నీ ఉద్దేశాల్లోని పవిత్రత ఉంటే దేవుడు అంటున్నాడు చూడండి వారిలో ఎవరైనా వాక్యముకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును నడవడి ఏమా నువ్వు అభార్షణ చేయించుకున్నావు తెలిసిందనుకో ఒకళ్ళు నిజంగా భర్త బిడ్డను కోరుకుంటే ఇదేనా పవిత్ర ప్రవర్తన తప్పు కదా ఎవరో సలహా ఇచ్చారని బిడ్డని చంపుకోవడం తప్పు కదా దేవుడికి మనం లెక్కప్ప చెప్పుకోవాలి కదా ఆలోచించండి కాబట్టి ఇలాంటి వాటి విషయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఆచితూచి తీసుకోండి వివాహం జరిగిపోయిన తల్లి నువ్వు విడిచిపెట్టద్దు నీ భర్తను మార్చుకో తాగుబోతే అయితే మన బిడ్డలు చెడ్డవాళ్ళు అయినప్పుడు వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళైన వాళ్ళని విడిచిపెట్టలేనప్పుడు భర్త చెడ్డవాడైతే ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నారు అంటే పిల్లలు విడిపోవడానికి ఏ విడాకులు లేవు భార్యాభర్తలు విడిపోవడానికి మాత్రం ఎవరండి కనిపెట్టారు విడాకులు లేవు విడిపోకూడదు ఏకదేహం ఒక్కటయ్యారు ఎలా విడిపోతారు మీరు ఏమండి ఒక్కటిగా మారారు కదా కనుక నీ భర్తను మార్చుకుని తీరాలి మార్చుకుని తీరాలంటే బైబిల్ చదివితే నీకు పవిత్రత వస్తుంది బైబిల్ చదివితే నీ పవిత్ర ప్రవర్తన వస్తుంది ఆ పవిత్ర ప్రవర్తన నీకు ఉంటే నీ భర్త నీ దారిలోనికి వస్తాడు ఏమండి ఎందరో మారిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా మీరు అనుకుంటున్నారేమో నా భర్తను నేను మార్చలేనని ఓ స్త్రీని భర్తను రక్షించదు లేవు అని అనుకుంటున్నావా అమ్మా రక్షించగలవు తల్లి నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం ఎంతోమంది దుర్మార్గులై ఉండి మారిపోయారు వ్యభిచారులై ఉండి మారిపోయారు తాగుబోతులు ఉండి మారిపోయారు దొంగలై మారిపోయారు లోబులై మారిపోయారు వాక్యము ఎవరినైనా మార్చగలిగే శక్తి ఉంది నువ్వు దేవుని విశ్వసించగలిగితే ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా సరే దేవుడు వాడు కొమ్ములు విరిచి నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు ఎప్పుడు తెలుసా నీ భక్తి ఆ భక్తి పవిత్రంగా ఉండాలి అది బైబిల్ చెప్పిన తీరి కనుక విడాకులు ఇవ్వద్దు తల్లి జాగ్రత్తగా నీ కుటుంబాన్ని నిలబెట్టుకో ఎవరు చెప్పిన తప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోక గాడ్ బ్లెస్ యూ తల్లి